ఓం నమో వెంకటేశాయ ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం శ్రావణ మాస విశిష్టతను ఈ రోజు కొంత తెలుసుకుందాం సాధూనా దర్శనం పుణ్యం తీర్థభూతాహి సాధవ కాలేన ఫలతే తీర్థం సద్య సాధు సమాగమ కాలగమనంలో ఋతువుని పూర్తి చేసుకుని వర్ష ఋతువులోకి ఈరోజు మనం ప్రవేశించాం అలానే ఆషాఢ మాసాన్ని పూర్తి చేసుకుని విష్ణుమయమైనటువంటి శ్రావణ మాసంలోకి మనం ప్రవేశించాం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వేంకటేశ్వరుడి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈ శ్రవణా నక్షత్రము పౌర్ణమి ఎందు ఉన్నది కనుక ఈ మాసం శ్రావణ మాసమైనది ఈ శ్రావణ మాసం ప్రతి ఒక్కరికి కూడా ఎంతో చక్కనైనటువంటి భోగభాగ్యాలని విశేషించి స్త్రీలకు లక్ష్మీ కటాక్షాన్ని అందించేటువంటి శ్రావణ శుక్రవారాలతో నిండినటువంటి మాసం స్త్రీలందరికీ కూడా సౌభాగ్యాన్ని కలిగించే శ్రావణ మంగళవార గౌరీ వ్రతాలతో పూర్ణమైనటువంటి మాసం ఆచరించేటువంటి విద్యార్థి ప్రతి ఒక్క పురుషుడు కూడా అందరూ తన యొక్క ధర్మ మార్గాలలో ఉంచేటువంటి జంధ్యాల పూర్ణిమ అనేటువంటి ఒకనొక పర్వదినంతో కూడుకొని ఉన్నటువంటి మాసం ప్రతి ఒక్కరి యొక్క కుటుంబంలో కూడా సంతాన భోగభాగ్యాలన్నీ కూడా కలగాలి అని ఎంతో చక్కనైనటువంటి ఆయురారోగ్యాలు కూడా వారికి కలగాలి అని చెప్పి నాగపంచమి గరుడ పంచమి ఇత్యాది పర్వదినాలతో కూడుకొని ఉన్నటువంటి మాసం ఈ శ్రావణ మాసం అంతేకాదు అన్నా చెల్లిళ్ళ యొక్క బంధాన్ని కూడా సుదృఢం చేసేటువంటి రక్షాబంధనం అనేటువంటి పర్వదనాన్ని తనలో ఉంచుకున్నటువంటి మాసం ఈ శ్రావణ మాసం అటువంటి ఉత్తమ శ్రావణ మాసానికి మనం స్వాగతం చెప్పుకుంటూ ఈ శ్రావణ మాస శుభోదయ సమయాన్ని చరితార్థం చేసుకునేలాగా చక్కనైనటువంటి మన యొక్క ధర్మాలను తెలుసుకుంటూ ముందుకు సాగుదాం అందుకే పెద్దలు ఈరోజు ఇలాంటి ఉపదేశాన్ని మనకు ఆచరిస్తూ ఉన్నారు సాధూనాం దర్శనం పుణ్యం ఈ శ్రావణ మాసంలో చాతుర్మాస్య వ్రత దీక్షాకాలాల్లో ఉన్నది ఈ శ్రావణ మాసం శ్రావణ మాసం అంటేనే కొత్తగా వివాహమైనటువంటి నూతన దంపతులకు గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారికి బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వారికి సకల ఆశ్రమాల వారికి కూడా ఎంతో గొప్పదైనటువంటి ఆనందాన్ని కాలానిగా తీసుకుని వస్తుంది ఈ శ్రావణ మాసం కనుక ఈ శ్రావణ మాసంలో మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి అనంటే సాధువుల్ని మనం దర్శించుకోండి చక్కనైనటువంటి గురువులను మనం సందర్శనం చేయాలి ఆ సందర్శనం కనుక ఆచరించినట్లయితే వారు మనకు చక్కనైనటువంటి ధర్మాన్ని బోధిస్తారు ఆ ధర్మాన్ని ఆచరిస్తూ మన జీవితాన్ని ఆనందమయమైనటువంటి మార్గంలో మనం ముందుకు తీసుకుని వెళ్ళవచ్చు అందుకే సాధూనా దర్శనం పుణ్యం ఈ లోకంలో అత్యంత పుణ్యప్రదమైనటువంటి కార్యం ఏదైనా ఉన్నదా అనంటే అది సాధు సందర్శనమే అంటారు సాధునాం దర్శనం పుణ్యం తీర్థభూతి సాధవ ఈ సాధువులు ఎలాంటి వారు అనంటే ఎంతో పవిత్రమైనటువంటి గంగా జలానికి వెళ్ళి గంగా జలంలో స్నానం చేస్తే ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని మనందరం కూడా అనుకుంటూ ఉంటాం కదా అటువంటి గంగా తీర్థంతో సమానమైనటువంటి వారు ఈ సాధువులంతా గంగా తీర్థానికి వెళ్ళి మూడు మునకలు వేస్తే మన పాపం పోతుందని మన నమ్మకం కానీ సాధువు ఎదురుగా వెళ్ళి ఆయన యొక్క నేత్ర స్పర్శ మనకు తగిలితే చాలు మన పాపములు పోతాయనేటువంటిది నానుడి అందుకే సాధూనా దర్శనం పుణ్యం తీర్థభూతాహి హి సాధవ ఈ సాధువులు తీర్థముతో సమానమండి అన్నారు అక్కడ కూడా ఒక విశేషం చెప్తూ ఉన్నారు పెద్దలు కాలేన ఫలతే తీర్థం ఒకవేళ నీవు తీర్థయాత్రలు చేసి గంగాది పుణ్యనదీ స్నానాలలో గనక నువ్వు ఆచరించినట్లయితే కాలానుగుణంగా ఆ ఫలం నీకు వస్తుంది ఖచ్చితంగా మరి తీర్థ సమానులైనటువంటి సద్గురువుల యొక్క దర్శనం మాత్రం అప్పటికప్పుడే నీకు ఫలాన్ని ఇస్తుంది అంటున్నారు అందుకే కాలేన ఫలతే తీర్థం సద్య సాధు సమాగమ సాధు సమాగమం నీవు సాధువుల దగ్గరికి వెళ్ళినా లేదు సాధువులు మీ గృహానికి వచ్చి నీ ఆతిథ్యం తీసుకున్నా కూడా నీకు అదృష్టం ఆ క్షణమే పట్టినట్లు అని అంటూ ఉన్నారు అందుకే ఈ శ్రావణ మాసంలో ఇటువంటి కార్యాలు మనం ఆచరించాలి మన యొక్క స్వధర్మాల్ని మనం ఆచరించుకుంటూ ఈ శ్రావణ మాసంలో శ్రీధరుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని ఎంతో చక్కగా ఆరాధన చేస్తూ సాధువుల యొక్క ఆరాధనం సాధువుల యొక్క సంసేవనం చేయడం మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం ఈ కర్తవ్య పాలన చక్కగా నెరవేర్చుకునేలాగా అనుగ్రహించమని దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మనసారా మన సౌభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి సౌభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ